Namaskaram. Telugu Vinnara Radio ki swagatham, suswagatham. Nen ippudu meeku enduku vachanu ane doubt kada? Correct enundo, nen ikkada Vakil Saab review gurinchi mee mundiki vachesanu. Mari Power Star Pavan Kalyan anagane aa perlone oka kick undi. Abba kicke verabba ane dialogue gurtu raavalsinde. Entaina 3 samvatsarala tarvata comeback ante PSP kedi maamuluga undadu. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. మరి పిఎస్పికే ఫ్యాన్స్ కైతే మరి నాకు తెలిసిన సమాచారం అయితే పేపర్ కట్టింగ్స్ మరియు కొందరైతే షర్ట్లు కూడా చించుకున్నారని నాకు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఫ్యాన్స్ కి కావలసిన ఎలిమెంట్స్ అన్ని ఎక్కడికక్కడ పెట్టుకుంటూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు పుష్కలంగా మనకి అందించారు ఈ మూవీలో. ఇది పింక్ మూవీ రీమేక్ అని అందరికి తెలిసిందే. కానీ పింక్ మూవీ విలువ ఎక్కడ తగ్గించకుండా పిఎస్పికే ఫ్లేవర్ ని తనదైన ఒక మేనరిజం ని యాడ్ చేసి సూపర్ డూపర్ హిట్ చేశారు వకీల్ సాబ్ మూవీని. మరి ప్రోమోనే ఒక్క రోజులో 12 మిలియన్ వ్యూలు లభించాయి. అంతేకాదండి ఒక్క రోజు కలెక్షన్ 50 కోట్లు వసూలు చేసింది మన వకీల్ సాబ్. మరి కథ వేరే ఉంటది, వేరే లెవెల్ అన్నట్టు వకీల్ సాబ్ మూవీని పిఎస్పికే గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మరి కథలోకి వెళ్ళిపోదాం, నేను నా రివ్యూ ఇచ్చేస్తాను. మరి స్టోరీలో ఫస్ట్ హాఫ్ వెళ్తే పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ కానీ ఒక పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో బాగా ఎలివేట్ చేశారు డైరెక్టర్ గారు. అలాగే ఇంట్రొడక్షన్ కూడా మగువా మగువా లోకానికి అనే పాటతో స్టార్ట్ చేసి ఇరగదీశారు. అందులో అంజలి గురించి కానీ నివేత గారి గురించి కానీ అన్య గారి గురించి కానీ చాలా బాగా డిస్క్రైబ్ కూడా చేశారు. అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండడానికి అంటే ఫ్లాష్ బ్యాక్ ఉండడానికి శృతి హాసన్ గారిని కూడా తింపేశారు మూవీలో. చాలా బాగా చాలా క్యూట్ గా సింపుల్ గా ఒక లవ్ స్టోరీని చూసి అలాగే కెరియర్ ని కూడా ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎలా అంచలంచలుగా ఎదిగారు, ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ గా సెట్ చేసి ఒక పవన్ కళ్యాణ్ కి ఒక సీరియస్నెస్ క్యారెక్టర్ ఒక సీరియస్నెస్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు డైరెక్టర్ గారు. ఇక ఇంటర్వెల్ తర్వాత అదిరిపోయే కో డ్రామా సీన్ ఇది క్లైమాక్స్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఎలా తీర్పిస్తారనే టెన్షన్ తో డైరెక్టర్ శ్రీరామ్ గారు ఆ సీన్ ని క్రియేట్ చేశారు. మరి పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ అయితే కంపల్సరీ, ఎంతైనా పిఎస్పికే గారు. మరి ప్రకాష్ రాజ్ గారు పోటా పోటీగా తనతో నటించారు ఈ మూవీలో. అయితే నాకైతే ఏం గుర్తొచ్చిందంటే నువ్వు నన్ను అయితే నాకేంటి నేను బద్రి బద్రీనాథ్ అన్న డైలాగ్స్ అలా ఆ రేంజ్ లో మళ్ళీ కొట్టుకున్నారన్నమాట ఈ మూవీలో ప్రకాష్ రాజ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు. చాలా 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 మంచి డైలాగ్స్, రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4 అనుకుంటూ టకా 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 ఒక అమ్మాయి గురించి ఎలా అనుకోకూడదు, అబ్బాయిలని ఎలా ఎడ్యుకేట్ చేయాలని చాలా సీన్ టు సీన్ చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పిఎస్పికే అంటే అందరికి తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంకోసారి తను పవర్ఫుల్ అని చెప్పి పవర్ స్టార్ అని చెప్పి నిర్మోహమాటంగా నిరూపించేశారు ఈ వకీల్ సాబ్ మూవీతో. కో డ్రామా చాలా చాలా ఫ్యాంటాస్టిక్ గా చేశారని ఆ సీన్స్ తో పాటు మన పిఎస్పికే గారు ప్రకాష్ రాజు గారి కౌంటర్లు చూస్తూ దాని వెనకల తమన్ గారు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. అసలు ఆ మ్యూజిక్ కి ఆ డైలాగ్స్ కి ఆ పంచ్లకి కౌంటర్లకి అందరం సైలెంట్ గా విని చప్పట్లు కొట్టాల్సిందే. అంజలి, నివేత, అనన్య చాలా ఇన్నోసెంట్ గా అండ్ కొన్ని కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తో చాలా బాగా సీన్స్ ని చాలా బాగా పండించారు. ఓవరాల్ గా వకీల్ సాబ్ మూవీ గురించి నేను చెప్పాలంటే ఇట్స్ పర్ఫెక్ట్ పింక్ మూవీ రీమేక్. ఇంకా ప్రతి ఒక్క సీన్ చాలా కౌంటర్ డైలాగ్స్ తో బాగా చేశారు పిఎస్పికే గారు. అలాగే తన పొలిటికల్ కెరియర్ కి కావాల్సినన్ని డైలాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క మ్యూజిక్ కానీ
యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది కానీ అందరికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సామాన్యులకి కూడా న్యాయం జరగాలి అనే ఒక కాన్సెప్ట్ తో మరి సత్యమేవ జయతే అంటూ వకీల్ సాహబ్ గారు పిఎస్పికే గారు ఒక లాయర్ గా వాదించి గెలిచి మనకి సత్తా ఏంటో చూపించారు. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మా తెలుగు ఎనాడే రేడియో ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.